ఏబిఎన్ లో ఒక న్యూస్ ఉందండి, న్యూస్ చూద్దారండి. నిమిషం ఆలస్యానికే నోటీసులు. ఎవరికటండి? టీచర్లకి. పల్నాడులో ఉపాధ్యాయులకు జారీ, హాజరులో 10 నిమిషాల గ్రేస్ పీరియడ్. నిబంధనలకు విరుద్ధంగా షోకాజ్. మొత్తం 9 మందికి నోటీసులు. బగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు ఏమంటే 10 నిమిషాలు లేట్ అయితే ఉపాధ్యాయులకు నోటీసులు అటండి. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయినందుకు మీరు నోటీసులు ఇచ్చారు, మీరు వాళ్ళకి జీతాలు లేట్ చేస్తున్నారు. మరి 5 రోజులు 10 రోజులు కూడా జీతాలు లేట్ చేస్తున్నారు, మరి మీకేమివ్వాలయా? మిమ్మల్ని ఏం చేయాలి? సిపిఎస్ ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా మొత్తం ఎగదొబ్బు కూర్చున్నారు, మరి మిమ్మల్ని ఏం చేయాలి? సిపిఎస్ రద్దు చేస్తామని. పిఆర్సీలో జీతాలు పెంచుతాం, పిఆర్సీలో ఉన్న ఏ భత్యాలు ఉన్నాయో పెంచుతాం అన్నారు. పెంచడం మానేసి తగ్గించారు, మరి మిమ్మల్ని ఏం చేయాలయ్యా? మీకెన్ని నోటీసులు ఇవ్వాలి? మిమ్మల్ని ఎలా దింపేయాలి? మీ పదవులు పట్టుకుని మీ పదవుల్లో నుంచి నీతులు చెప్పడం అంటే ఎదుటోడు చెప్పడానికే నీతులు ఉన్నాయండి. ఇక్కడ ఎదుటోళ్ళకి పెట్టడానికే రూల్సా మనం పాటించాం? అది ఒకసారి వార్త చదువుదాం చూడండి. ఉపాధ్యాయుల ముఖహాజరు విషయంలో ప్రభుత్వం అసలు ఉద్దేశం బయటపడుతుంది. ఇదేం కొత్త విధానం కాదని మొదట్లో నమ్మబలికిన పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తుంది. హాజరుకు 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు కేవలం 1 నిమిషం హాజరు ఆలస్యంగా హాజరు వేసిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పల్నాడు జిల్లా అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 మంది టీచర్లకు డిఈఓ నోటీసులు ఇచ్చారు. వారిలో ఇద్దరు 1 నిమిషం, ఇద్దరు 2 నిమిషాలు, ఒకరు 3 నిమిషాలు, 3 5 నిమిషాలు, ఒకరు 20 నిమిషాలు ఆలస్యంగా హాజరు నమోదు చేశారు. 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖహాజరు యాప్ తయారు చేసినప్పుడు నిర్దేశిత సమయం దాటి హాజరు వేసిన వారికి ఆటోమేటిక్గా సెలవు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అయితే ఆలస్యంగా వచ్చిన వారికి సెలవుగా పరిగణించకుండా షోకాజ్ నోటీసులు. ఇదేం దారుణం అండి! ఇదే అసలు ఉద్యోగుల్ని ఇంత దారుణంగా హింసించిన మరొక ప్రభుత్వం ఉందంటారా? ఇప్పుడు ఒకవేళ మీరు ఇలాంటిది పెడితే అందరికీ పెట్టాలి, అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని ఉద్యోగ సంఘాలకి, అన్ని ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ప్రజాప్రతినిధులందరికీ పెట్టాలి. పెట్టే దమ్ము ఉందా మీకు? ఏ టీచర్లు ఒకటైనా తీసుకున్నారు జీతం? ప్రజాప్రతినిధులు తీసుకోవట్లేదా? ఎమ్మెల్యేలు తీసుకోవట్లేదా? మంత్రులు తీసుకోవట్లేదా? జడ్పీ చైర్మన్లు తీసుకోవట్లేదా? మండల పరిషత్ ప్రెసిడెంట్లు తీసుకోవట్లేదా? ఎవరు తీసుకోవట్లేదా? మరి పెడితే అందరికీ పెట్టాలి కదా ఇది బయోమెట్రిక్. ఏ టీచర్లు ఒకటే వాళ్ళ హక్కుల కోసం పోరాడారని ఆ రోజున లాంగ్ మార్చ్, మిలియన్ మార్చ్ విజయవాడలో మిమ్మల్ని ధిక్కరించి చేసి మీ ప్రభుత్వం పరువును మొత్తం గంగలో కలిపేశారని వాళ్ళ మీద కక్ష సాధింపు కదా ఇది? వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కాదా? ప్రభుత్వమే ఇలా కక్ష తీర్చుకునే చర్యలు చేయొచ్చా? అసలు ఉద్యోగస్తులు తలుచుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయా? ఒక టీచర్ అంటే అసమస్య కనపడతాడు మీకు. ఒక టీచర్ అంటే దాదాపు 100 150 కుటుంబాలను ప్రభావితం చేయగలడు. మీరు ఏదో అనుకుంటున్నారు ఆషామాషిగా టీచర్లని. గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లు అంటే వాళ్ళు ఒక అంటే పిల్లలకే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గురువులు లాంటి వాళ్ళే. ఆ టీచర్లు పిల్లల తల్లిదండ్రులతో కూడా మంచి రెపో కలిగి ఉంటారు. వాళ్ళందరూ తలుచుకుంటే డిపాజిట్లు కూడా రావు వైసీపీకి. డిపాజిట్లు టీచర్లని ఏదో తక్కువ చూపు చిన్న చూపు చూడకండి. వాళ్ళే ఉందలే ఉద్యోగస్తులు, 9 గంటలకు వెళ్తారు, 4:30 మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, 7 గంటలకల్లా చుట్టూరు పౌడర్ కొట్టేసి వార్తలు చుట్టూ కూర్చుంటారు అనుకున్నారా? వాళ్ళకి సమాజంలో చాలా విలువ ఉంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రులతో వాళ్ళు ఎప్పుడు కూడా మీటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ టీచర్ గారు ఏది చెప్తే వేదవాక్కు తల్లిదండ్రులకి. అలాంటి టీచర్లనే మీరు అవమానిస్తారా? అలాంటి టీచర్లకే మీరు ఆంక్షలు పెడతారా? పెట్టాలి, తప్పలేదు, కానీ అందరికీ పెట్టాలి కదా. ఏ ఒక్క టీచర్ల మీద ఏంటిది? టైంకి రమ్మని పిలవటం కరెక్టే, బయోమెట్రిక్ పెట్టడం కరెక్టే, కానీ మరి ఇదేం దారుణం అండి! షోకాజ్ నోటీసులు ఏంటి? పోనీ లేటుగా వచ్చారు, అవును ఆ రోజు సెలవు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాను మీరే చెప్పారట కదా. ఆ రోజున సెలవుగా కన్సిడర్ చేయండి, అది వదిలేసి షోకాజ్ ఏంటే షోకాజ్? అలాంటి షోకాజులు ఇవ్వాలంటే సీఎం గారికి ఎన్ని ఇవ్వాలి? ఈ ప్రభుత్వానికి ఎన్ని ఇవ్వాలి? ఇచ్చిన హామీలు అన్నింటి మీద ఒక షోకాజ్ నాటి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అందరినీ గెలికేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళని వీళ్ళని లేరు, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని డిపార్ట్మెంట్లని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, అలా ప్రతి ఒక్కరిని గెలికేస్తున్నారు. మరి మరి ఏంటో వీళ్ళ నమ్మకం ఏంటో తెలియట్లేదు. మరి 150 150 వచ్చేస్తాయి అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి నష్టం చేస్తున్నారు. 150 150 అన్నారు. ఏ ఈవీఎంలు ఏమైనా చేద్దాం అనుకున్నారు? ఏంటి, ఎలాగో చాలా డబ్బు ఉంది మన దగ్గర, లెక్కర మీద ఇసుక మీద ఎలాగొచ్చిన డబ్బు చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఈవీఎం మిషన్లు ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకున్నారా?
లేకపోతే అసలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం ప్రజల్ని ఎంత దారుణంగా అణగదొక్కేసి మేమే గెలుస్తామని ధైర్యంగా చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ప్రజలకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే పలానా నిర్ణయం తీసుకుంటే ప్రజలు తిరగబడతారంటే గడగడ ఉనికిపోతాయి ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వానికి అస్సలు కించిత్ భయం లేదు. ఏదైనా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చాలా ధైర్యంగా తీసుకుంటారు. ప్రజలకు అన్యాయం జరిగే పనులు, ఇలా ఎంప్లాయీస్కి అన్యాయం జరిగే పనులు సిగ్గు లేకుండా తీసుకుంటారు. కానీ మళ్ళీ 175కి 170కి వెళ్తామంట. నాకు డౌట్ వచ్చేస్తుందండి బాబు, ఏదో కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ అన్నట్టు ఖచ్చితంగా ఇదేదో జరుగుతుందేమో, దీని వెనకాతలు ఏదో ఉందేమో అనిపిస్తుంది నాకైతే.